हाय फ्रेंड्स वेलकम टू माय चैनल गोरिंटाकु व्लॉग्स नेनु बेंडकाय पच्चड़ी चेस्तुन्नानु। बेंडकाय पच्चड़ी की कावाल्सिन पदार्थालु पाव किलो बेंडकायलु इला मुक्कलु तरुक्कोवाली, कोंचेम उल्लिपायाकु, कोन्नि उल्लिपाय मुक्कलु, कोत्तिमीर, ఒక చిన్న నిమ్మకాయ అంత, చింతపండు, ఒక స్పూను తాలింపు గింజలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ, ఒక స్పూను కారం, పావు స్పూను పసుపు, నూనె 3 స్పూన్లు। స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైంది। ఆయిల్ వేడైనాక ఈ తాలింపు గింజలు ఇంగువ వేసుకోవాలి। తాలింపు గింజలు ఫ్రై అయినాయి। అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి। కలిపి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి। బెండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఉడికినాయి। ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి। ముందు చింతపండు ఉప్పు కారం మిక్సీ పట్టుకోవాలి। ఈ మిక్సీ పట్టిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి కొంచెం విప్ చేయాలి। విప్పర్ అంటారు కదా, బాగా మెత్తగా చేయకుండా కొంచెం చేసుకోవాలి। కడిగి పెట్టుకున్న చింతపండు ఉప్పు కారం వేసి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు చల్లారాక అవి కూడా వేసి విప్ చేసుకోవాలి। బెండకాయ పచ్చడి తయారైంది। బెండకాయలు ఉప్పు కారం చింతపండు అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయకు కొత్తిమీర ఉల్లిపాయలు వేసి ఇలా కలుపుకోవాలి। ఇది జిగురుగా ఉంటుంది కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది। అందరూ ట్రై చేయండి। ఈ పచ్చడి మా ఫ్యామిలీస్ లో చాలా ఫేమస్, అందరికీ చాలా ఇష్టమైన పచ్చడి। ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది। అందరూ ట్రై చేయండి। మేమైతే దీన్ని బెండకాయ బజ్జీ అంటాము। ఇలాగే మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం గోరింటాకు వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి।